పిల్లలు మనం ఎక్కడ నివసిస్తాము? మనకి ఎక్కడ ఎట్లయితే నివాస స్థలం ఇల్లుందో అదే విధంగా జంతువులకు కూడా నివాస స్థలాలు అవసరము. ఈ రోజు మనము జంతువుల నివాస స్థలాలను గురించి తెలుసుకుందాం, సరేనా? గుర్రాలు నివసించే స్థలము గుర్రపుశాల. గుర్రాలు నివసించే స్థలం ఏది? అదేవిధంగా ఆవులు నివసించే స్థలము పశువుల శాల. ఏనుగులు, ఏనుగులు ఎక్కడ చూస్తాం మనము? ఏనుగులు అడవుల్లో నివసిస్తాయి. అదేవిధంగా నీళ్ళల్లో నివసించే జంతువులు నువ్వు వచ్చి చెప్పమా, ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడు? డాల్ఫిన్, కప్ప, ముసలి, చేపలు, నీటి గుర్రం, ఆక్టోపస్, తాబేలు. వెరీ గుడ్. అదేవిధంగా చెట్టు పైన గూళ్ళు కట్టుకుని కొన్ని జంతువులు నివసిస్తాయి. ఏదది? పక్షులు. అదేవిధంగా గోడల పైన గూళ్ళు కట్టుకుని నివసిస్తాయి. ఏమవి? సాలెపురుగు. సాలెపురుగు ఎక్కడ నివసిస్తుంది? గోడల పైన సాలె గూడు కట్టుకుని నివసిస్తుంది, సరేనా? అదేవిధంగా గొర్రెలు. గొర్రెలు వచ్చి గొర్రెపు దొడ్డిలో నివసిస్తాయి. గొర్రెల దొడ్డిలో నివసిస్తాయి. కోతులు. మన స్కూల్లో కోతులు కనిపిస్తూ ఉంటాయి కదా, కోతులు ఎక్కడ నివసిస్తాయి? చెట్ల పైన నివసిస్తాయి. పాములు ఎక్కడ నివసిస్తాయి? పాములు పాము పుట్టలో నివసిస్తుంది. అదే విధంగా కుందేలు. కుందేలు ఎక్కడ నివసిస్తుంది? గొర్రెలలో. ఎక్కడ నివసిస్తుంది? సింహాలు అడవుల్లో గుహలు ఉంటాయి కదా, ఆ గుహల్లో నివసిస్తుంది సింహాలు. పులులు కూడా అడవుల్లో గుహలలో నివసిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు సమాధానాలు చెప్పాలి. గొర్రెలు ఎక్కడ నివసిస్తాయి? సింహాలు ఎక్కడ నివసిస్తాయి? కుందేలు ఎక్కడ నివసిస్తుంది? గుర్రాలు ఎక్కడ నివసిస్తాయి? పక్షులు ఎక్కడ నివసిస్తాయి? చెట్ల పైన భూమిలో నివసిస్తాయి. ఏనుగులు ఎక్కడ నివసిస్తాయి? మామూలు ఎక్కడ నివసిస్తాయి? ఆవులు ఎక్కడ నివసిస్తాయి? పశువుల శాలలో నివసిస్తాయి. చేపలు, మొసళ్ళు, తాబేళ్లు, కప్పలు, డాల్ఫిన్లు అవన్నీ కూడా ఎక్కడ నివసిస్తాయి? నీటిలో. అర్థమైంది అందరికీ? వెరీ గుడ్.